ఐఏఎస్ అంటే హ్యాండ్సమ్ గా ఉండాలా, సివిల్ సర్వెంట్ కుందనప్పు బొమ్మలా కనిపించాలా, సర్వీస్ చేయడానికి సిక్స్ ప్యాక్ ఫిజిక్ కావాలా, 10 కిలోమీటర్లు అలుపు లేకుండా పరిగెత్తేంత ఫిట్నెస్ ఉండాలా? ఆ మహిళా ఐఏఎస్ ట్వీట్ కి ఎన్ని కౌంటర్లు, ఎన్నేసి ఎదురు ప్రశ్నలు. ఆ అభిప్రాయం తప్పంటున్నా, అంతా తప్పుపడుతున్నా ఆమె ఆలోచన మారలేదు, ఇంచు కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం మారాక ప్రియారిటీ తగ్గినా ఆ మేడం కోరి వివాదాన్ని కొని తెచ్చుకున్నారా? ఆమె ఫ్రస్ట్రేషన్ అనుకోకుండా అలా బయటపడిందా? దేనికైనా సిద్ధపడే తన మాటకు కట్టుబడున్నానంటున్నారా? ఆమె ట్వీట్ తో దుమారం, అవమానించారని ఆగ్రహం. మిగతా ఎపిసోడ్ లో వాట్ నెక్స్ట్? సంపన్నుడికైనా సామాన్యుడికైనా, ఉద్యోగికైనా రాజకీయ నాయకులకైనా భావ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది, కానీ ఆ అభిప్రాయం మరొకరి మనోభావాలను కించపరచకూడదు, ఎవరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. కాస్త చదువు సంధ్య ఉన్నవారెవరికైనా తమ పరిధి తెలుసు, ఈ గీటు దాటితే ఇబ్బందని తెలుసు. మరి తన వ్యాఖ్యలు కొందరి హృదయాల్ని గాయపరుస్తాయని ఆ సీనియర్ ఐఏఎస్ కి తెలీదో, లేదంటే ఎవరేమనుకున్నా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పదలుచుకున్నారో గాని, జస్ట్ ఆస్కింగ్ అంటూ లైటర్ వేవ్ లో ఆమె చేసిన ఒక్క ట్వీట్ దుమారం రేపుతోంది. విధి వెక్కిరించినా ఆత్మాభిమానంతో ఆకాశమే హద్దుగా బతుకుతున్న వేల మంది గుండెల్లో బడబాగ్నుల్ని రగిలించింది. కొందరు ఆమెను సమర్థించవచ్చేమో గాని మెజార్టీ వర్గం ముమ్మాటికి తప్పే అంటోంది. తెలంగాణ కేడర్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్ దేశమంతా చర్చనీయాంశమవుతోంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పంచుకున్నారా మహిళా ఐఏఎస్? దివ్యాంగుల్ని గౌరవిస్తాను అంటూనే వైకల్యం ఉన్న పైలట్ ని ఎయిర్లైన్స్ నియమించుకుంటుందా? వైకల్యం ఉన్న సర్జన్ ని మీరు విశ్వసిస్తారా అని ప్రశ్నించారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సింటుందని, ప్రజల ఫిర్యాదులు సమస్యలను ఓపిక్గా వినాల్సింటుందని స్మితా సబర్వాల్ వాదన. క్షేత్రస్థాయిలో బాధ్యతల నిర్వహణకు శారీరక దృఢత్వం అవసరమని, అందుకే ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకన్న సూటి ప్రశ్నతో తేనె తుట్టెను కదిపారు స్మితా సబర్వాల్. ఎన్నో ఏళ్లుగా సర్వీసులో ఉన్న స్మితా సబర్వాల్ సడన్ గా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటాని ప్రశ్నించడానికి యూపీఎస్సీలో తాజా వివాదమే కారణం. ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ వివాదంతో దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సెలక్షన్ ప్రొసీజర్ పై కొత్త చర్చ మొదలైంది. ఎంపిక విధానంలోనే లోపాలు ఉన్నాయన్న విమర్శలొస్తున్నాయి. యూపీఎస్సీ పరీక్షలో అభ్యర్థిత్వం కోసం వైకల్యం, ఓబీసీ నాన్ క్రిమిలియర్ కోటాని దుర్వినియోగం చేసినట్లు పూజా ఖేత్కర్ పై ఆరోపణలున్నాయి. ఫేక్ ఐడెంటిటీతో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు అర్హత సాధించారన్న విమర్శలొచ్చాయి. చివరికి పూజా ఖేత్కర్ పై కేసుతో పాటు యూపీఎస్సీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయడంతో సివిల్ సర్వెంట్స్ లో ఇది చర్చనీయాంశమైంది. ఈ వివాద నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ జస్ట్ టాస్కింగ్ అంటూ పెట్టిన పోస్ట్ రచ్చ రాజేసింది. స్మితా సబర్వాల్ కామెంట్స్ పై పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు నెటిజన్స్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తోన్న కార్యకర్తలు ఐఏఎస్ అధికారిని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. దివ్యాంగుల కోటాపై కామెంట్స్ చేసిన స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత. పదుల సంఖ్యలో ఐఏఎస్ను తీర్చిదిద్దిన బాలలత ఇలాంటి వ్యాఖ్యలతో తాము ఎంతగా బాధపడతామో ఆ ఐఏఎస్ ఆఫీసర్ కి తెలుసా అని ప్రశ్నించారు. వైకల్యం ఉన్న ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖుల గురించి గుర్తు చేశారు. ఆవిడ ట్విట్టర్లో డిజేబుల్ సర్జన్స్ ని మనం నమ్మగలమా, డిజేబుల్ పైలట్స్ చేత ఏరోప్లేన్ ఫ్లై చేయించుకోగలమా, ఇలాంటి క్వశ్చన్స్ అని రాసింది. అసలు ఆవిడెవరు ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి? ఇట్లా రకరకాల కామెంట్స్ పెట్టి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులో అవి ప్రీమియం పోస్టులు, దానిలో డిజేబుల్ వాళ్ళు తగరు అని చెప్పింది. ఆవిడెవరు అలా జడ్జ్ చేయడానికి? ఎంతమంది డిజేబుల్ ఎవరికైనా బెటర్గా ఫంక్షన్ చేస్తారు? చాలామంది డిజేబుల్ చాలా ఫైట్ చేసి లైఫ్లో వాళ్ళు ముందుకొచ్చి అందరికంటే ఎక్కువ కష్టపడే ఆఫీసర్స్ ఉన్నారు, అందరికంటే అన్ని రంగాల్లో ఉన్నారు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈవిడ ట్విట్టర్ ద్వారా చేయటమే కాకుండా ఆవిడ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేసుకుంటుంది. ట్విట్టర్లో వచ్చిన బ్యాక్లాష్ని పక్కన పెట్టి నేను ఎక్స్పీరియన్స్ నాకంతా తెలుసు అంటుంది. గవర్నమెంట్ కంటే ఈవిడ ఎక్స్పీరియన్స్ రా. దివ్యాంగుల గురించి మాట్లాడడానికి స్మితా సబర్వాల్కున్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు సివిల్స్ మెంటర్ బాలలత. ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తాను, నాకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తావా అంటూ సవాల్ విసిరారు. తన వ్యాఖ్యలను స్మితా సబర్వాల్ ఉపసంహరించుకోకుంటే దివ్యాంగ సమాజం ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కోడ్ ఆఫ్ కండక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద ఐఏఎస్ అధికారినిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ మంత్రి సీతక్క కూడా చిట్చాట్లో ఈ వివాదంపై స్పందించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండించారు.
ఎదుటివారి వైకల్యాన్ని చూసి నిందించకూడదని ఐఏఎస్ అధికారుడికి హితవు పలికారు. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు సీతక్క. దివ్యాంగ సమాజం ఆగ్రహించినా, స్వయంగా మంత్రి తప్పు పట్టినా స్మితా సబర్వాల్ మాత్రం తన వాదనపైనే నిలబడ్డారు.